దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఇక్కడ మొదటిగా వాక్యము ఆది నుండే ఉన్నదని మనం చూస్తున్నాము. సృష్టి ఆరంభం నుంచే ఈ యొక్క వాక్యము మనతో ఉండి మనని ఇంతవరకు నడిపించేదిగా ఉంది. అలాగే రెండవదిగా వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూడండి, మన యొక్క శ్రమలు, మన దుఃఖంలో ఈ యొక్క వాక్యం అనేది మనకి ఎంతో ఓదార్పునిస్తుంది. ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు, ఒకసారి వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ యొక్క మాటలు మనని ఓదార్చేదిగా ఉంటుంది. అంటే ఆ యొక్క వాక్యము దేవుని యొద్ద ఉంది కాబట్టి దేవుడే మనకి ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మూడవదిగా చూస్తే వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఇక్కడ ఎంత చక్కని మాట, వాక్యము దేవుడై ఉంది. అంటే మనతో వాక్యం మాట్లాడుతుంది అంటే దేవుడే స్వయంగా మనతో మాట్లాడినట్లుగా మనము చూడవచ్చు. చాలామంది అడుగుతారు, దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుడు మనతో మాట్లాడతాడు అని చెప్పడానికి ఈ యొక్క వచనమే మనకి ఆధారము. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను, దేవుడే స్వయంగా మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు. దేవుని వాక్యం నంచులు గల ఖడ్గం వంటిది, అలాగే పాదములకు దీపం వంటిది, త్రోవలో వెలుగు చూపేదిగా ఉంటుంది. బ్రతికించే వాక్యము, మన్ని ఓదార్చే వాక్యము, శ్రమలలో మనతో మాట్లాడి మన్ని ధైర్యపరిచే వాక్యము. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే వాక్యము మనకి అన్ని రీతిలుగా కూడా సహాయం చేసేదిగా, మనతో మాట్లాడేదిగా, మన్ని నడిపించేదిగా, ధైర్యపరిచేదిగా చూస్తూ ఉన్నాము. అలాగే ప్రకటన గ్రంథము 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. చూడండి, దేవుని యొక్క రాకడ సమయము సమీపించినది గనుక మనము వాక్యం చదువువారుగా, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారుగా ఉండాలని, అటువంటి వారు ధన్యులని దేవుడు మాట్లాడుచున్నారు. ప్రస్తుత పరిస్థితిలో వాక్యం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒకప్పుడు మందిరానికి వెళ్ళిన వారికి వాక్యము వినపడేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లోనే లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, ఇలాగా ప్రతి ఒక్కరికి అనేక విధాలుగా వాక్యము ఇంట్లోకే వచ్చి వినబడుతుంది. ఇలాంటి వాక్యాన్ని మనము ఇంకా పెడచెవిన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఉగ్రత నీ మీదకి రావచ్చు. కాబట్టి ఈరోజే ఆ యొక్క వాక్యము నీతో ఏం మాట్లాడుతుందో ఒక్కసారి విని గ్రహించే విధంగా నువ్వు ఉండాలి. వాక్యాన్ని ఒక్కసారి రుచి చూస్తే ఆ తర్వాత నీకే దాంట్లో ఉన్న మాధుర్యాన్ని నీవు గ్రహించగలుగుతావు. మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యంలోని మాధుర్యాన్ని అనుభవిద్దామా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిజమైన ఆయన, నీ యొక్క వాక్యము మాతో మాట్లాడేదిగా, మమ్మల్ని ఓదార్చేదిగా, మమ్మల్ని బలపరిచేదిగా, మమ్మల్ని నడిపించేదిగా, ఇలా ఎన్నో రీతిలుగా నీ యొక్క వాక్యం మాకు ఉపయోగపడుతుంది ప్రభా. నీవే స్వయంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరం కూడా ప్రతినిత్యము నీ యొక్క వాక్యాన్ని చదివేవారుగా, వాటిని ధ్యానించేవారుగా, హృదయంలో భద్రపరుచుకునేవారుగా ఉండే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందరైతే ప్రభా వాక్యాన్ని పెడచేవని పెడుతూ నైనా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా తన వాక్యాన్ని గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని, నీ మధురమైన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బ్రతికించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.